ఇవాల్టి ఎపిసోడ్లో పెళ్లి భోజనాల్లో కర్రీ పాయింట్స్లో తయారు చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీని తయారు చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే ఈ టమాటా చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. చిక్కుడుకాయల్ని సగానికి తుంచి నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టాలి. చిక్కుడుకాయలు ముందే ఉడికించుకోవడం వల్ల కూర ప్రాసెస్ త్వరగా అవుతుంది. అంతేకాకుండా చిక్కుడుకాయ గింజలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ గింజలు ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కినాక చిటికెడు పసుపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి దీనిలోకి. నార్మల్గా మన ఇంట్లో తయారు చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయము, కానీ భోజనాల్లో కానీ కర్రీస్ పాయింట్లో కానీ ఖచ్చితంగా వేస్తారు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను దీనిలోకి వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఓ 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. పది నిమిషాల పాటు ఈ నీళ్ళంతా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయినట్లే. చూసారు కదండి ఈ టమాటా చిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.